కేసీఆర్ ఎన్ని చెప్పిన నేను కూడా ఉన్నా అలా, కేసీఆర్ చెప్పినా నేను కూడా ఉన్నా అలా. ఏమన్నాడు, ఈ రాష్ట్రం సీడ్ బోల్ ఆఫ్ ఇండియా అన్నాడు ఆయన. మొత్తం నాకు తెలిసి దేశం మొత్తంలో సీడ్ విషయంలో గొప్పగా పండే ప్రాంతం తెలంగాణ, నంబర్ వన్. నంబర్ టూ, ఇవాళ మేడ్చల్ పక్క పండి కొన్ని గ్రామాలు, ఇక్కడ ఉన్నటువంటి కొంపల్లి, అదేవిధంగా షామీర్పేట లాంటి ప్రాంతాలు, అక్కడ నిలవబెట్టబడ్డటువంటి సీడ్ జెర్మినేషన్లో ఎక్కువ శాతం ఉంటుందని చెప్పి రీసెర్చ్లో తేలింది. ఇక్కడ పండే సీడ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కావచ్చు, ఇక్కడ నిలవబెట్టే గోడలు కావచ్చు, దీనివల్ల సీడ్ చెడిపోకుండా ఉంటుంది, ఒకటి సీడ్ జెర్మినేషన్ ఎక్కువ వస్తుందని చెప్పి వారు శాస్త్రవేత్తలు చెప్పింది. ఆయన ఏమన్నాడు, తెలంగాణ సీల్ బోర్డ్ ఆఫ్ ఇండియాగా చేస్తా అని చెప్పాడు. చేసిండా, గ్రామాలలో ఎంత గొప్ప మాట్లాడి ఆయన, 5,000 ఎకరాలకు ఒక ఏఈఓ, 5,000 ఎకరాలకు ఇవాళ ఒక రైతు, దాని పేరేంది, రైతు కేంద్రమా, రైతు వేదిక, ఏం చెప్పిండే, ఏ మా రైతు దేశంలో రిచెస్ట్ రైతు ఎక్కడుండాలి, తెలంగాణలో ఉండాలి అని చెప్పిండు. అని నా రైతులే రైతు వేదికలో మీటింగ్ పెట్టుకుంటారు, నా రైతులే ఏ వ్యవసాయం ఏ పంట వేయాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, నా రైతులే ఆ పంటను తీసుకొచ్చి నిల్వ చేసుకుంటారు, నా రైతులే ఎక్కడ ధర ఎక్కువంటే అక్కడ అమ్ముకుంటారు అని చెప్పి చెప్పిన మాట వాస్తవం కదా. ఎక్కడన్నా కట్టబడ్డ ఈ 2,500, 3,000 రైతు వేదికలు తాళం తీసిన ఎప్పుడన్నా మీటింగ్ అయిన ఎక్కడన్నా, కోతులకు పత్తాల ఆటలకు చివరికి మేకలు గొర్రెలను కాపాడుకునే కేంద్రాలుగా మారిపోయినప్పుడు వాస్తవం కాదా, మనం అడగవలసి అక్కర్ లేదని చెప్పి మనం చేస్తున్నాం. నేను మీ అందరికో సూచన చేస్తున్నా, ఏ మండలం ఒక్కొక్క మండలంలో 5, 6, 7 రైతు వేదికలు ఉన్నమాట వాస్తవం కదా, ఒక్క రైతు వేదిక కూడా ఇప్పటిదాకా ఓపెన్ చేయనమాట వాస్తవం కదా. మనం మండల పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ గారు చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా కేసీఆర్ గారు మీరే అన్నారు కదా రైతే రాజని చెప్పింది మీరు, సీడ్ బోల్ ఆఫ్ ఇండియాగా మారుస్తా అన్నది మీరు, మీరు ఏ పంటలు వేసుకోవాలో మేమే నిర్ణయించుకోండి అని చెప్పిండ్రు, ఎక్కడ నిల్వ చేసుకోవాలో ఇస్తా అని చెప్పిండ్రు, దాని డబ్బులను మీరే ఇస్తా అని చెప్పిండ్రు, దాని గోడౌన్ సౌకర్యం మీరే ఇస్తా అని చెప్పిండ్రు, అమ్ముకోవడానికి వెసులుబాటు కూడా మీరే ఇస్తా అని చెప్పిండ్రు, ఎందుకు కావట్లేదు అని చెప్పి మనం అడిగినాం. ఎక్కడన్నా అడిగినామా? ఇవాళ కళ్ళ ముందు ఆయన చెప్పిన మాట, కళ్ళ ముందు ఆ కోతులకు ఆ గొర్రెలకు ఆ మేకలకు ఆ పత్తాల ఆట క్లబ్లకు లేకపోతే అది అక్కడక్కడ దావలు చేసుకునే అడ్డాగా మారిపోయినాయి తప్ప ఎక్కడ కూడా పనిచేస్తలేవు. అంటే అర్థమేంటంటే ఆరంభశూరత్వం తప్ప చేతుల్లో లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని చెప్పి మనం చేస్తున్నా. నంబర్ టూ, ఇవాళ నాకేందా కేంద్రం అంటాడు, ఒక్కటన్న చెప్పాడు అది లోతులోకి పోతే. ఎందుకంటే నేను పాత ఆర్థిక మంత్రిని కాబట్టి ఎన్ని రకాల కేంద్ర పథకాలు ఉంటాయి, ఎట్లట్లా వస్తాయి, ఎట్లట్లా అమలైతే నాకు తెలుసు కాబట్టి అది జోలికి పోను. కానీ ఒక్కటి మాత్రం చెప్పలేదు, మనం మొన్న లొల్లి పెట్టేంత వరకు ఈ వడ్లు కేంద్ర ప్రభుత్వం కొంటుందనే విషయం తెలుసా మీకు? తెలియదు. ఏదో బియ్యం కొంటుందట అనుకునే తప్ప వడ్లే కొంటుందనే విషయం చాలామంది తెలియదు. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ కొనగలిగేటువంటి ఆఫీసులు కానీ ఆఫీసర్ల వ్యవస్థ కానీ అవి ఉండయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఒక పని చెప్తుంది, అయ్యా నువ్వు మాకు వడ్లు కొని ఇవ్వండి అని చెప్పి సుతిలి నేనే ఇస్తా, హమాలి పైసలు నేనే ఇస్తా, గోడౌన్ నిల్వ చేస్తే డబ్బులు నేనే కడతా, తరుగు కూడా నేనే ఇస్తా, ట్రాన్స్పోర్ట్ కూడా నేనే ఇస్తా, అది పట్టించిన పైసలు కూడా నేనే ఇస్తా, అవి తరలిస్తే బియ్యాన్ని ఆ పైసలు నేనే ఇస్తా, ఆ గోడౌన్లో పెట్టుకుంటే తరుగు వస్తే నేనే కడతా అని నీకు 3 రూపాయల కిలో బియ్యం ఇస్తా అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 3 రూపాయల కిలో బియ్యం అంటే పంట ఎవరిది, కొన్నవాళ్ళు ఎవరు, ఇచ్చేవాళ్ళు ఎవరు? మీకు తెలుసు ఈ 2 సంవత్సరాలలో ఒక రూపాయి కూడా ధర లేకుండా ఒక కార్డు మీద ఒక మనిషికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేటువంటి ప్రభుత్వం దేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాత్రమే. నేను సొమ్ము ఒకటిది సోకొకటిది అని అన్నాను. ఎందుకంటే సొమ్ము మనదే తినేవాళ్ళు కూడా మనమే. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేనిస్తున్నా అని చెప్పి ఇంతవరకు అల్లే
ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఇస్తుందని చెప్పిండు. కానీ కేసీఆర్ ఏమంటాడు, నేను ఇస్తున్నా అంటాడు, నేను ఇస్తున్నా అంటాడు. నీ అబ్బ జాగిర అని చెప్పి మనం అంటాను. ఇవాళ ఏమన్నది కేంద్రం, నేను సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నా, నేను సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నా. వాళ్ళు ఏమన్నారంటే ఉత్తరం రాసిన నాకు, అయ్యా దేశంలో వరి ధాన్యాన్ని గతంలో కేరళ ప్రభుత్వం తక్కువ పండించేది, తమిళనాడులో తక్కువ పండించేది, ఇవాళ తమిళనాడులో కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా వాళ్ళే పండించుకుంటారు, కేరళ వాళ్ళు కూడా పండించుకుంటారు. మీకు ఒక విషయం తెలుసో తెలియదో, ఇక్కడ నాకు తెలిసి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు ఉంటుండొచ్చు, గోదావరి నదికి, గోదావరి నదిలో గాడిదల మీద బియ్యం వేసి మహారాష్ట్రకు పంపించేది గుర్తుపెట్టుకోండి. అంటే ఆనాడు బియ్యం ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి పంపడం అంటే నేరం, గట్టాడి పరిస్థితులు ఉండే ఆనాడు. కానీ ఇవాళ మా రాష్ట్రంలోనే బియ్యం ఉన్నాయి, మీ బియ్యం మాకు అద్దనే పరిస్థితి వచ్చింది. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా కేరళలో తినే బియ్యం ఫారుబాయిల్డ్ బియ్యం కాబట్టి, తమిళనాడులో తినే బియ్యం ఉప్పుడు బియ్యం కాబట్టి, ఈ ఉప్పుడు బియ్యం కన్జంప్షన్ చేసేటువంటి రెండు రాష్ట్రాలు కూడా సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయాయి కాబట్టి, అక్కడనే వరి ధాన్యం పండుతూ ఉంది కాబట్టి మీరు వరి పండించండి, మాకు బాధ లేదు, మీరు మాకు బియ్యం ఇవ్వండి కానీ తెల్ల బియ్యం ఇవ్వండి తప్ప ఉప్పుడు బియ్యం వద్దని చెప్పి లెటర్ రాసింది. వడ్లు కొనదల్లే, బియ్యం కొనమని చెప్పలే ఎఫ్సిఐ. ఎఫ్సిఐ చెప్పింది ఏంటంటే, మాకు ఉప్పుడు బియ్యం వద్దు, తెల్ల బియ్యం కావాలని చెప్పి చెప్పింది. కానీ కేసీఆర్ ఏమన్నాడు, బియ్యం కొట్టలేదు, బియ్యం కొట్టలేదు, బియ్యం కొట్టలేదు. అంటే తన తప్పిదాన్ని, తన వైఫల్యాన్ని మన మీద రెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్, గుర్తుపెట్టుకో కేసీఆర్. అందుకే ఇవాళ మనకు అర్థం కావాల్సింది, ఒక రూపాయి గింజ కూడా కొంటున్నది కేంద్ర ప్రభుత్వం మాత్రమే, దానికి ఏజెన్సీ లాగా వ్యవహరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. ఒకవేళ నిజంగానే కనుక కేంద్ర ప్రభుత్వం కూడా కొనకపోతే నువ్వు ఏం చేస్తున్నావు, నీ సొంత డబ్బులతో మా వడ్లు కొనమని చెప్పట్లేదు, నీ సొంత ఆస్తులమ్మి మా రైతాంగానికి ఏమని చెప్పట్లేదు, మేము కట్టబడ్డ సంపదలో అవసరమైతే ఓ 500 కోట్ల 1000 రూపాయలు ఖర్చు పెట్టి కొట్టుకొచ్చిపెట్టి మా వరిధాన్యం కొనమని చెప్పి చెప్పినాం. కానీ ఇవాళ పక్కకే ఉన్న మధ్యప్రదేశ్, పక్కకే ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఒక పద్ధతి అడాప్ట్ చేసుకున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బియ్యం తీసుకోకపోతే వాళ్లే ఆ వడ్లను బియ్యం పట్టించి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు అంతేకాదు, ఇవాళ ఉప్పుడు బియ్యం పడితే క్వింటల్ వడ్లకు 60 కిలోలు వస్తే, తెల్ల బియ్యం పడితే ఎండాకాలం పంట తారిపోయిన వడ్లు కాబట్టి మాయిశ్చర్ తక్కువ ఉంటుంది కాబట్టి, నూకలు ఎక్కువ అయితే కాబట్టి 55 కిలోలు 57 కిలోలు వస్తుండొచ్చుగాక, కానీ 10 కిలోల బియ్యం తక్కువై 10 కిలోల నూకలు ఎక్కువయ్యే ఆస్కారం ఉంది. నూకల ధర కూడా ఇవాళ 22 రూపాయలు, బియ్యం ధర 32 రూపాయలు, గుర్తుపెట్టుకుంది. అంటే ఎంత లాస్ అవుతుంది, ఒకవేళ ఎండాకాలం పంట ఫార్బాయిల్డ్ బియ్యం పంపకుండా తెల్లరి బియ్యమే పట్టించుకుంటే, నూకలు కనుక 10 కిలోలు ఎక్కువైతే ఆ 10 కిలోలకి 100 రూపాయలు మాత్రమే నష్టం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే నూకల ధర 22 రూపాయలు, బియ్యం ధర 32 రూపాయలు, డిఫరెన్స్ ఆఫ్ రేట్ ఈస్ 10 రూపీస్. అంటే 10 కిలోల బియ్యానికి 100 రూపాయలు. అంటే క్వింటల్ వరి ధాన్యాన్ని కనుక మనం పండించి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలంటే క్వింటల్ కనుక 100 రూపాయలు పెట్టుబడి పెడితే మొత్తం కలిసి లెక్కేసిన 500 కోట్లు కూడా ఖర్చు కావు, 500 కోట్లు కూడా ఖర్చు. వర్షాకాలం అయితేనో తప్పకుండా అవి తెల్ల బియ్యం అవుతాయి, ఎండాకాలంలో మాత్రమే కొన్ని వెరైటీస్ మాత్రమే అవుతాయి. కాబట్టి ఇవాళ రేపు మనం చెప్పాల్సింది ఏంటంటే, కిలో వడ్లు కూడా తరుగు లేకుండా, కిలో వడ్లు కూడా తరుగు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే కిలో తరుగు లేకుండా వడ్లు కొనే జిమ్మదారు మాదే అని చెప్పి చెప్పండి.